చంద్రబాబు ప్రభుత్వం గవర్నమెంట్లోకి రావడానికి కారణం ఒకే ఒక హామీ, ఆ ఒక్క హామీ రుణమాఫీ చేస్తానని ప్రజలకు చెప్పి నమ్మించి మోసం. ఆ హామీ వల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకైతే రుణమాఫీ జరగలేదు. రుణమాఫీ ఎక్కడ జరిగిందో మాకైతే తెలియదు. ఎంత ఘోరమైన ప్రచారం చేస్తున్నారంటే ఈ ఎల్లో మీడియా వాళ్ళు, రుణమాఫీ అయిపోయింది, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు, ఒక్కటన్నా హామీ నెరవేర్చాడా? ఎస్పెషల్లీ రుణమాఫీ, మా అసలు కడప జిల్లా వసతికి అయితే ఒక్కరికి కూడా రుణమాఫీ అవ్వలేదు. ఒక్కసారి ఒక ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు 25,000. ఆ తర్వాత మొత్తం రుణమాఫీ రుణం ఏదైతే ప్రజలు వ్యవసాయదారులు తీసుకున్నారో అలాగే ఉంది. సరే టీవీలో రుణమాఫీ చేశాం, అన్ని హామీలు నెరవేర్చినాం, ఎంత బూటకు ప్రచారం చేస్తున్నారంటే తెలుగుదేశం గవర్నమెంట్. ఈసారి మీరందరూ కలిసి చంద్రబాబుని వాళ్ళ మనవాడితో ఆడుకునే టైం లేదంటున్నారు, కొద్దిగా టైం ఇచ్చి ఆడుకునేదానికి ఆయన ఇంట్లో కూర్చొని పెట్టవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.